సవాలక్ష్య సమస్యలన్నీ వీడికేగా కావాలి. అవన్నీ చక్కబెట్టి అర్ధరాత్రిలో గాని రండి. వాడి పేరు చెబితే చాలు విసుక్కుంటారు. అందే ఉందమ్మా, ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క రకం అలవాటు ఉంటుంది. నాన్న నన్ను మాట్లాడడం అలవాటు, నాకు మాటలు పడడం అలవాటు. నేను విసుక్కున్నాను కసురుకున్నాను గించుకోకపోతే ఈ అల్లర్లు గొడవలు మానేసి కుదురుగా నీ పనేదో నువ్వు చూసుకోవచ్చుగా. అది కాదు నాన్న, ఒకరి కష్టం ఒకరు పట్టించుకోకపోతే మనిషిగా పుట్టడమే అనవసరం. ఆహా, పుట్టాడయ్యా పెద్ద పరోపకారి. నువ్వు రోజు ఎవరితోనో దెబ్బలాడటం, వాళ్ళేమో మొహం వాచేలా నన్ను చీవాట్లు పెట్టడం, చిచి, నీ వల్ల నానా మాటలు పడాల్సి వస్తుంది. పడ్డవాళ్ళు ఎప్పుడు చెడ్డవాళ్ళు కర్ణన్న. తప్పుని ఎదిరించే ప్రతి మనిషిని, అన్యాయానికి అడ్డుపడే ప్రతి వ్యక్తిని మాట్లాడడం ఈ సంఘానికి పాటలవాడి. అందుకనే నన్నంటారు, కాస్తో కూస్తో నిన్నంటారు. అవన్నీ పట్టించుకోకూడదు అన్న. మాటలు పట్టించుకోం సరేరా, కానీ నీ కారణంగా మా ప్రాణాల మీదకి వచ్చిందనుకో ఏం చేయాలి? అప్పుడు నీకు ఆనందంగా ఉంటుందా? ఏమిటండి ఆ మాటలు? రోజంతా శ్రమపడి వాడి ఇంట్లో అడుగు పెట్టగానే వాడితో గొడవ పెట్టుకుంటారేమిటి? బాబు సూరి, రారా నాన్న భోంచెద్దు కాని. ఏమిటి బాబు కేక పెట్టా, ఏం జరిగింది? ఏమిటనమ్మా, ఎప్పుడు వచ్చి పిడకలే వచ్చింది. నువ్వు వెళ్ళి పడుకోమా. ఏమిటో బాబు, అప్పుడప్పుడు పీడకల్లని లేస్తుంటా. ఇదిగో కాసిన మంచిళ్ళు తాగి పడుకో. రాశేఖర, నేను ఎక్కడ చెక్కేశావు? కడుపు నొప్పి, కాలు నొప్పి, కాలు తీసి కాలు పెట్టలేకపోయాను. ఇదిగో ఇదిగో ఇదిగో, నేను పెట్టేదే గ్యాస్, నువ్వేమో నాకు గ్యాస్ కొడుతున్నావు. తల్లి తోడు శేఖర్, ఒట్లు ఇద్దరు నీ లక్షసార్లు చెప్పాను, సరే నిన్న మందికి తగిలేసావు. ఇదిగో శేఖర్, నువ్వేమో బిఏ వరకు చదువుకున్నావు, నేనేమో ఎంఏ వరకు చదువుకున్నాను. ఇద్దరికి ఉద్యోగం లేదు, ఈ సోడా వ్యాపారం మొదలెట్టాం, బాగానే జరుగుతుంది. ఏదైనా మంచి కార్యం చేయకుండా ఈ మందుకు గిందుకు ఎంత తగిలేస్తున్నావు చెప్పు. ఒట్లు ఇద్దరు లక్షాలు చెప్పాను, సరే సరికంత సైకిల్ ఎక్కించు బయలుదేరు. అలాగే. రంగనమావా, బాగున్నావా? బాగున్నానురా బాబు. మీ వాడికి ఉద్యోగం వచ్చిందా? ఇంకా లేదురా. రాదు మావా, ఈ దేశానికి కరువు వస్తుంది, యుద్ధం వస్తుంది, తుఫాన్ వస్తుంది, ఏదైనా వస్తుంది, కానీ చదువుకున్న వాడికి మాత్రం ఉద్యోగం రాదు. అందుకే ఎంఏ వరకు చదువుకుని ఆ డిగ్రీని భోగి మంటల్లో పడేసి ఈ సోడా వ్యాపారం మొదలెట్టాను. ఎందుకైనా మంచిది, మీ వాడితో కూడా ఏదైనా వ్యాపారం పెట్టించు, మంచి లాభాలు వస్తాయి. నువ్వు చెప్పింది నిజేరా సూరి. వెళ్ళొస్తాను మావా. రారా సోడా బట్టలు సూరి, సోడాలు అయిపోయినాయిరా. నా కస్టమర్స్ వేరే సోడా తాగమని ముండికేశారు. అందుకేగా వచ్చేశాను, తీసుకో. ఏమోరా సూరి, నీ సోడాల్లో ఏమంత్రం ఉందో ఏమాయిందో తెలియదు, కానీ మా వాళ్ళు నీ సోడా తప్ప వేరే సోడా తాగనంటున్నారు. చావుకి సిద్ధంగా ఉండే వాళ్ళు కూడా తులసి నీళ్ళకి బదులు నా సోడా నీళ్ళు వేయమంటున్నారు. వద్దు, జాగ్రత్తగా రాసుకో, వస్తా. Best of luck. La 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 la. Cool drink kid. Hard drink this one. Nuvvu. Nene college hero ni, romance Romeo ni, sweet lover ni. Shut up. Oyore Raja, in shut up andra. Andamaina na lover nannu emanna naaku aanandame. Annattu Malati darling, viranta ila picnic vasthunnattu mundhe cheppavalasindi. కలిసి వచ్చేవాళ్ళం, కలిసి ఉండేవాళ్ళం, కలిసిపోయేవాళ్ళం. ఇప్పుడైతే మాత్రం నష్టం ఏమిటి పెదార్, ప్రేమించే వాళ్ళు ప్రతిదీ పంచుకోవాలట. మంచమైనా కంచమైనా, హాట్ డ్రింక్ అయినా కూల్ డ్రింక్ అయినా, కమాన్ మాల్తి తీసుకో. వదులు అంటావా, వదలనంటానే? అది సూరి సోడా అని పేరు పొందిన సోడా. అది బద్దలైనట్టే అల్లరి చేసే మీ వీపులు కూడా బద్దలవుతాయని దాని అర్థం. ఒరే, మేమంతా కలిసి ఒకే కాలేజీలో చదువుకునే వాళ్ళం, నువ్వెవడిరా మధ్య? అన్ని అబద్ధాలే, మేము ఒంటరిగా ఉన్నాం కదా అని అలర్ట్ చేస్తున్నారు. మాలతి, వీఆర్ క్లాస్మేట్స్, చదువుకునే హై క్లాస్ వాళ్ళం. మైండ్ యువర్ బిజినెస్. గురు ఆడితో ఇంగ్లీష్ మాట్లాడుతున్నా, ఆడు తెలుసలేదో. సీ మిస్టర్ హై క్లాస్, ఐఎమ్ ఆల్సో ఎ డిగ్రీ హోల్డర్, సో ఐ బిలాంగ్ టు ఎ బెటర్ క్లాస్ దెన్ యూ బ్లడీ రూక్స్. రూక్స్ రౌడీస్ అని కూర్చోవంటే మర్యాద దక్కదు.
See, Mr. High Class Fools. ఈ రోజుకి చిన్న క్లాస్ చాలా ఇంకా కావాలి. చాలా థ్యాంక్స్ అండి. మీ పేరేమిటి? సూరిబాబు అండి. సోడా బాటిల్ సూరి అంటే తెలుగునాడంతా తెలుసు. ఏమండి, చేతికి దెబ్బ తగిలిందా? చెయ్యి వదలండి. ఏ, బాధగా ఉందా? అది కాదండి, మీరు నా చెయ్యి పట్టుకుంటే ఏదో కరెంట్ షాక్లా అనిపించి అదో రకం బాధగా ఉంది. మీరు చెయ్యి వదిలేస్తే ఏదో దిగులుతూకుండా బాధగా ఉందండి. అయితే ఏమంటారు? అంటానికే ఉందండి, నన్ను ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, అంతే చాలు. సూర్యంటే సౌత్ ఇండియా అబ్బా అంటుంది. అబ్బా, చెయ్యి వదలండి. మీరు చెయ్యి వదిలేస్తే ఏదో దిగులుతో కూడిన బాధగా ఉంటుందండి. మీ నా చెయ్యి పట్టుకుంటే కరెంట్ షాక్ కొట్టినట్టుంటుందండి. ఏమండి, నేను గుర్తుంటానా మీకు? ఈ సోడా సూరి సోడాలు 500 కావాలా? అవునురా సూరి, నీ చేతితో పట్టిన నీ సోడాలు 500 కావాలని ఓ పార్టీ ఆర్డర్ ఇచ్చారు. అక్కడికి కష్టమని వేరే సోడాలు పంపిస్తానంటే వీల్లేదని చెప్పారు. ఆహా, ఇప్పటికైనా అర్థమైందా రంగనమావ, ఈ సోడా సూరి సోడాల మహిమ? మహిమ గురించి మాట్లాడటం కాదు, అని సోడాలు తిప్పాలంటే మాట్లాడే. నేను తిప్పడం తెలికేరా, సోడాలో నీళ్లు నింపాల్సింది నువ్వేగా. అవును సూరి, నువ్వు అతను ఎలా కష్టపడతారో నాకు తెలియదు. సాయంత్రానికల్లా 500 సోడాలు రెడీ కావాలి. ఇదిగో అడ్వాన్స్. ఓకే మా, అలాగే పద పద. భలే మంచి చౌక బేరమో. కని కని కని